చర్చలు సఫలమయ్యాయి. ఈవేళ అంగన్వాడీలందరూ విధుల్లో చేరనున్నట్లు ప్రకటించారు. జీతం పెంపు డిమాండ్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, జూలైలో నెరవేర్చుతామంటూ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అంగన్వాడీ కార్యకర్తలు వెనక్కి తగ్గారు. ఈ మేరకు సోమవారం అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, సమ్మె విరమిస్తున్నట్లు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. జూలైలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, తక్షణమే విధుల్లోకి చేరుతున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఇవాళ్టి నుంచి అంగన్వాడీలు యథావిధిగా విధులకు హాజరవుతామని ప్రకటించారు. రైట్, మొత్తానికి ప్రభుత్వం అంగన్వాడీల మధ్య చర్చలైతే సఫలమయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి, అంగన్వాడీలు మొత్తానికి సమ్మె విరమించినట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ అంటే? అయితే రాష్ట్రంలో అంగన్వాడీల కార్యకర్తలు అలాగే హెల్పర్లు సమ్మె అయితే విరమించారు. అయితే ప్రభుత్వంతో సోమవారం అయితే నిన్న అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు ఫలించడంతో అయితే మా ఈ రోజు నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్ళనున్నారు. అయితే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే ఐసిడిఎస్ అధికారుల సమక్షంలో అయితే అంగన్వాడీల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఈ సందర్భంగా సచివాలయంలో మంత్రి బొత్స కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అయితే సమ్మెలో భాగంగా అంగన్వాడీలు పెట్టిన 11 డిమాండ్లో 10 డిమాండ్లు అంగీకరించడంతో పాటు చాలా వాటిని అమలు చేసేందుకు అయితే కార్యాచరణ చేపట్టామని కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యమైన వేతనాలు, ముఖ్యంగా వేతనాల పెంపుపై ఇటు ప్రభుత్వం అటు అంగన్వాడీ యూనియన్లు పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలిసింది. అయితే దీన్ని జూలై నుంచి అమలు చేసే దశగా పనిచేస్తామని కూడా ప్రభుత్వం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే అంగన్వాడీలు శ్రేయస్సు అలాగే సంక్షేమం దృష్ట్యా రిటైర్డ్ బెనిఫిట్స్ ను అలాగే వర్కర్లకు 50,000 నుంచి ఏకంగా 1,20,000 హెల్పర్లకు అయితేనేమో 20,000 నుంచి 60,000 వరకు పెంచుతున్నట్టుగా కూడా చెప్పిన పరిస్థితి. అయితే అందరే ఉద్యోగులు మాదిరిగానే పదవి విరమణ వయసు 60 ఏళ్ళ నుంచి 62 ఏళ్లకు ఇచ్చిన పరిస్థితి. అయితే ప్రమోషన్ల కోసం వయో పరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతున్నామని కూడా ప్రభుత్వం తెలిపింది. అయితే కేంద్ర నిబంధనల ప్రకారం మినీ అంగన్వాడీలు అప్గ్రేడ్ చేస్తామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి అంగన్వాడీల్లో పనిచేస్తూ చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద కూడా 20,000 ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం చెప్పిన పరిస్థితి. మొత్తానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 42 రోజులుగా చేస్తున్న సమ్మెకైతే తెరపడిందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.